95% ఫ్యాట్ లాస్ డిపెండ్స్ ఆన్. ఇప్పుడు నేను చెప్పే 5 పాయింట్స్. ఇప్పుడు చాలా మంది క్యాలరీ డెఫిసిట్ లో ఉండవు అని చెప్తారు నాతో సహా. బట్ క్యాలరీ డెఫిసిట్ లో ఎందుకు ఉండాలి, అసలు ఎందుకు ఉండు ఉండు అని ఎందుకు చెప్తున్నాం? అసలు క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటి? క్యాలరీ డెఫిసిట్ అంటే అసలు ఏమి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తుపెట్టుకో, క్యాలరీ డెఫిసిట్ లో ఉండు అని నీకు అలా చెప్పడం అంటే నువ్వు లావు పెరగడానికి నీకు ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటమాకు అని నీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పడానికే మేము క్యాలరీస్ డెఫిసిట్ లో ఉండు అని చెప్తాం. సో నువ్వు ఇంట్లో ఫుడ్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు, కొంచెం ప్రోటీన్ కనుక నీ మీల్స్ లో యాడ్ చేసుకుంటే. నువ్వు ఎప్పుడైతే బయట నుంచి షుగర్, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇలాంటి బయట నుంచి జంక్ ఫుడ్ నుంచి వచ్చే క్యాలరీస్ ని కట్ చేయని చెప్పడానికే క్యాలరీస్ డెఫిసిట్ లో ఉండు, పోమాకు పోమాకు అని చెప్తాం. ఇప్పటికీ నీకు క్యాలరీస్ అని అర్థం కాకపోతే జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, షుగర్ ఇవన్నీ నువ్వు కట్ చేసాయి, ఆటోమేటిక్ గా నువ్వు క్యాలరీ డెఫిసిట్ లోకి వెళ్ళిపోతావు. పాయింట్ 2, హై ప్రోటీన్ ఇంటేక్. హై ప్రోటీన్ ఇంటేక్ అంటే ఏం లేదు, నేను నాన్ వెజ్ లో చెప్తున్నా, చికెన్, ఎగ్స్, ఫిష్ ఇలాంటి వెజిటేరియన్ అయితే గూగుల్ లో కొడితే బొచ్చ లిస్ట్ వస్తుంది. ఓకే, హై ప్రోటీన్ డైట్ ఉండేలా చూసుకోండి. హై ప్రోటీన్ డైట్ అనగానే మరీ ఎక్స్పెన్సివ్ కూడా ఏం కాదు, మనకి నార్మల్ గా మనం డైలీ స్పెండ్ చేసే పైసలే డైట్ కి సరిపోతాయి. నేను 5 ఇయర్స్ నుంచి కూడా చేసుకుంటూ వచ్చిన, మేనేజ్ చేసిన. ఒకవేళ నిజంగానే నీకు ఈ జంక్ ఫుడ్ ఏమైనా కొంచెం అలవాటు ఎక్కువ ఉంటే ఆ జంక్ ఫుడ్ ని కట్ చేసిన పైసల్ని నీ డైట్ కి ఇన్వెస్ట్ చేసుకో. థర్డ్ పాయింట్, ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు జిమ్ కి వెళ్ళి బరువులు ఎత్తే వెయిట్ లాస్ అవ్వాలని ఏం లేదు. హోమ్ వర్క్అవుట్ చేసి, హిట్ వర్క్అవుట్ చేసి, ఇంటి దగ్గర స్కిప్పింగ్ చేసి, నార్మల్ గా బాడీ వెయిట్ వర్క్అవుట్ చేసి కూడా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్, సౌండ్ స్లీప్. అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ ఉండేలా చూసుకోండి. ఫోన్స్ ఎక్కువగా చూడకండి, ఇది మన వల్ల కాదు కానీ కొన్ని రోజులు మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేంత వరకు ఫోన్స్ ఎక్కువగా చూడకండి, మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయండి. ఫిఫ్త్ వన్, కొంచెం పేషెన్స్. మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలంటే కొంచెం పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ అనేది ఎందుకంటే మనం ఓన్లీ వెయిట్ లాస్ అవ్వడం ముఖ్యం కాదు, మన బాడీలో ఓన్లీ ఫ్యాట్ లాస్ అవ్వడం ముఖ్యం. చాలా డిఫరెంట్ ఉంది రెండింటికి.